నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం నుంచి విపరీతంగా ఒక వీడియో చాలా సోషల్, చాలా వెబ్సైట్స్లో, ఎస్పెషల్లీ మా పార్టీ సానుభూతి వెబ్సైట్లో ఎక్కువగా ట్రోల్ అవుతుంది. ఏంటంటే, తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, ఆయన ఎవరితోనో మాట్లాడుతున్న వీడియో, ఎవరో వచ్చారు ఏదో కష్టం చెప్పుకున్నట్టుగా అందులో ఉంది. మరి మెయిన్ వీడియోలో అయితే చాలా స్పష్టంగా ఉంది, ఎవరో కష్టం చెప్పుకున్నారు. ఏదైనా కష్టం వస్తే రోడ్డును పడతామా, సార్తో మాట్లాడదాం అని చెప్పి ఆయన చాలా చక్కగా మర్యాదగా చెప్పారు. ఎవరో కష్టం చెప్పుకున్నారు, ఈయన సార్తో మాట్లాడదామని. మరి ఒక వీడియోలో, రెండు మూడు వీడియోల్లో కూడా నేను చూసిన దాంట్లో ఉంది. ఒక వీడియోలో మటుకు కట్ అండ్ పీసెస్, ఏదో నేల చూపెట్టారు, ఆకాశం చూపెట్టారు వీడియోల్లో. ఆ టైంలో ఏవో కొన్ని మాటలు మాట్లాడినట్టుగా కూడా, ఏదేమైనప్పటికీ కూడా మూడు రోజుల్లో పోలింగ్ పెట్టుకుని మనం ఎలక్షన్ మీద డిపెండ్ అవ్వకుండా ఇటువంటి, అది మిమిక్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఇటువంటి వీడియోల మీద ఇప్పుడు మనం ఫోకస్ చేస్తున్నామంటే ఏమిటి, మనకి ఏదన్నా ఓటమి భయం ఏమన్నా ఉందా, లేదు మెజారిటీ బాగా పడిపోతుంది అన్న అనుమానం ఏదన్నా వచ్చిందా, దేనికి? మొన్ననే మంత్రులు చెప్పారు ఎవరో 4 గంటల 4 నాన్సెన్స్ 5 అని చెప్పి కూడా మాట్లాడారు. ఏంటి లక్షలు, మరి అంత అన్ని లక్షల మెజారిటీ వస్తుంది అనుకున్నప్పుడు మన ఫోకస్ అనేది డిఫరెంట్గా ఉండాలి, ఎలక్షనీరింగ్ మీద ఉండాలి. అంతే తప్ప ఇలాగా ఎవరో అంటే, ఇప్పుడు బేసిక్గా ఒకటి, అచ్చెన్నాయుడు గారు టిఫిన్ చేస్తా మాట్లాడుకున్నారు అనుకుందాం. అక్కడికి వైకాపా వాడు వెళ్ళవలసిన పని ఏంటండి? అంటే మీరు ఎవరినో ఒకరిని పంపించి అక్కడ ఏదన్నా ఒక సీన్ క్రియేట్ చేసి ఇలా చేయటానికి అంత అవసరం ఏంటి? సో దిస్ క్లియర్లీ షోస్ ఇట్స్ అన్ ఆపరేషన్. వై అంత అవసరమా? అంత మెజారిటీతో నెగ్గే అవకాశం ఉందని మంత్రులందరూ ఘోషిస్తామంటే ఘోష్లాగా, మరి ఎందుకు ఇది? నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం నుంచి విపరీతంగా ఒక వీడియో చాలా సోషల్, చాలా వెబ్సైట్స్లో, ఎస్పెషల్లీ మా పార్టీ సానుభూతి వెబ్సైట్లో ఎక్కువగా ట్రోల్ అవుతుంది. ఏంటంటే, తెలుగుదేశం ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, ఆయన ఎవరితోనో మాట్లాడుతున్న వీడియో, ఎవరో వచ్చారు ఏదో కష్టం చెప్పుకున్నట్టుగా అందులో ఉంది. మరి మెయిన్ వీడియోలో అయితే చాలా స్పష్టంగా ఉంది, ఎవరో కష్టం చెప్పుకున్నారు. ఏదైనా కష్టం వస్తే రోడ్డును పడతామా, సార్తో మాట్లాడదాం అని చెప్పి ఆయన చాలా చక్కగా మర్యాదగా చెప్పారు. ఎవరో కష్టం చెప్పుకున్నారు, ఈయన సార్తో మాట్లాడదామని. మరి ఒక వీడియోలో, రెండు మూడు వీడియోల్లో కూడా నేను చూసిన దాంట్లో ఉంది. ఒక వీడియోలో మటుకు కట్ అండ్ పీసెస్, ఏదో నేల చూపెట్టారు, ఆకాశం చూపెట్టారు వీడియోల్లో. ఆ టైంలో ఏవో కొన్ని మాటలు మాట్లాడినట్టుగా కూడా, ఏదేమైనప్పటికీ కూడా మూడు రోజుల్లో పోలింగ్ పెట్టుకుని మనం ఎలక్షన్ మీద డిపెండ్ అవ్వకుండా ఇటువంటి, అది మిమిక్రీ కావచ్చు ఏదైనా కావచ్చు, బట్ ఇటువంటి వీడియోల మీద ఇప్పుడు మనం ఫోకస్ చేస్తున్నామంటే ఏమిటి, మనకి ఏదన్నా ఓటమి భయం ఏమన్నా ఉందా, లేదు మెజారిటీ బాగా పడిపోతుంది అన్న అనుమానం ఏదన్నా వచ్చిందా, దేనికి? మొన్ననే మంత్రులు చెప్పారు ఎవరో 4 గంటల 4 నాన్సెన్స్ 5 అని చెప్పి కూడా మాట్లాడారు. ఏంటి లక్షలు, మరి అంత అన్ని లక్షల మెజారిటీ వస్తుంది అనుకున్నప్పుడు మన ఫోకస్ అనేది డిఫరెంట్గా ఉండాలి, ఎలక్షనీరింగ్ మీద ఉండాలి. అంతే తప్ప ఇలాగా ఎవరో అంటే, ఇప్పుడు బేసిక్గా ఒకటి, అచ్చెన్నాయుడు గారు టిఫిన్ చేస్తా మాట్లాడుకున్నారు అనుకుందాం. అక్కడికి వైకాపా వాడు వెళ్ళవలసిన పని ఏంటండి? అంటే మీరు ఎవరినో ఒకరిని పంపించి అక్కడ ఏదన్నా
ఒక సీన్ క్రియేట్ చేసి ఇలా చేయడానికి అంత అవసరం ఏంటి సో దిస్ క్లియర్లీ షోస్ ఇట్స్ ఎన్ ఆపరేషన్ వై అంత అవసరమా అంత మెజారిటీతో నెగ్గి అవకాశం ఉందని మంత్రులందరూ ఘోషిస్తామంటే గోస్టుల్లాగా మరి ఎందుకు ఇది